కృపగల యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ఆశీర్వాదము కొరకు నేటి అంశము సత్య స్వరూపియగు ఆత్మ. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఈరోజు కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవటానికి సిద్ధపడదాం. లెట్ అస్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్స్ for few questions. Who is the spirit of truth? Where is the truth? What is in the world? Why people reject the truth? Who is the witness of truth? Neti amshamu satya swarupiyagu atma. Konni prashnalu. Yavaru satya swarupiyagu atma? Satyamu ekkada unnadi? ఈ లోకములో ఏమి ఉన్నది? ప్రజలు ఎందుకు సత్యమును తిరస్కరిస్తున్నారు? ఎవరు సత్యానికి సాక్షి? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథము నుండి తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తెలుసుకోవటానికి సిద్ధపడదాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. నీ ప్రేమకై వందనాలు యేసు ప్రభా, నీ కృపకై వందనాలు పరిశుద్ధాత్మదేవ. ఇంతవరకు తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థన విన్నపములు సమర్పించటానికి, ఆన్లైన్ ద్వారా అనేక దేశాల నుండి నీ బిడ్డలందరూ కూడా పాలు పొందటానికి మాకు అవకాశమును అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఏసయ్యా నీ కృపకై వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, రక్షణకై వందనాలు తండ్రి. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో పారదోలుతోబడి బంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా నీ సహాయమునకై వందనాలు. పునరుత్థానపు శక్తిని, ఆశీర్వాదమును పొందుకోవటానికి యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. మరణాధ. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామంలో కృపాసింహాసనము దగ్గరకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము సత్య స్వరూపియగు ఆత్మ. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఎవరు సత్య స్వరూపియగు ఆత్మ? సత్యము ఎక్కడ ఉన్నది? ఈ లోకములో ఏమి ఉన్నది? ప్రజలు ఎందుకు సత్యమును తిరస్కరిస్తున్నారు? ఎవరు సత్యానికి సాక్షి? హూ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్? వేర్ ఈజ్ ద ట్రూత్? వాట్ ఈజ్ ఇన్ ద వరల్డ్? వై పీపుల్ రిజెక్ట్స్ ది ట్రూత్? హూ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ట్రూత్? నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, జాన్ ది గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 29, యోహాను సువార్త 8:29. ది వన్ హూ సెంట్ మీ ఈజ్ విత్ మీ. హీ హ్యాస్ నాట్ లెఫ్ట్ మీ అలోన్, ఫర్ ఐ ఆల్వేస్ డూ వాట్ ప్లీజెస్ హిమ్. ప్రైజ్ బి టు జీసస్. మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథము తెరిచి వాగ్దానాన్ని విశ్వాసముతో పలకండి. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభులు వారు ఈ లోకములో నివసించిన కాలములో తన శిష్యులతో అన్నటువంటి మాట, శరీరధారిగా శరీరముతో యేసు ప్రభులు వారు ఈ లోకములో నివసించినప్పుడు పలికినటువంటి విశ్వాసముతో కూడినటువంటి వాగ్దానం మీరు నేను కూడా విశ్వాసముతో పలకాలి. తండ్రి అయిన యెహోవా యేసు ప్రభులు వారిని ఈ లోకానికి పంపించారు, ప్రజలకు రక్షణ ఇవ్వటానికి, ప్రజలలో ఉన్న పాపాన్ని తీసివేసి పాపిని పవిత్రునిగా చేయటానికి. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు అంటున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. నీకు ఎవరు తోడుగా ఉన్నారు? తండ్రి అయిన యెహోవా తోడుగా ఉన్నారు.
నీకు ఎవరు తోడుగా ఉన్నారు? యేసు ప్రభువు నీకు తోడుగా ఉన్నారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. విశ్వాసముతో పలుకు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. నా ప్రభువైన యేసయ్యకు ఇష్టమైన పని నేను ఎల్లప్పుడూ చేస్తాను. కాబట్టి యేసయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. విశ్వాసముతో నీవు నేను పలకాలి. నీవు ఒంటరివి కాదు. యేసయ్య నీలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ దేశములో ఉన్నా, నీవు ఒంటరివి కాదు. యేసు ప్రభు నీలో ఉన్నారు. యేసయ్య నీతో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నారు, నీతో ఉన్నారు. విశ్వాసముతో పలుకు. ప్రియమైనటువంటి సంఘమ, యోహాను సువార్త 8:29-40 ధ్యానం చేద్దాం. టుడేస్ ప్యాసేజ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ ది గాస్పల్ చాప్టర్ 8:29-40. యోహాను సువార్త 8:29-40 చదువుతున్నాను. ధ్యానపూర్వకంగా ఆలకించుదాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద సూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే. ఆమెన్. క్రీస్తువారి వాక్యాన్ని, ఈ భాగాన్ని మన జీవితములలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభువారు ఈ లోకములో నివసించిన కాలములో, ఆఖరి 3.5 సంవత్సరాలలో జరిగినటువంటి అనేక సంఘటనలలో కొన్ని సంఘటనలు పరలోక రాజ్యము గురించి, సత్యము గురించి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నారు. మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనము విశ్వాసము ఉంచాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయము మీద ఆధారపడాలి. యేసు ప్రభు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? యూదులతో కొన్ని మాటలు సెలవిచ్చారు. శిష్యులతోటి, అక్కడ ఉన్నటువంటి యూదులతోటి, పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి యేసు ప్రభుల వారు పలికిన అనేక సత్యాలలో కొన్ని సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి ప్రశ్న, హూ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్? ఎవరు సత్య స్వరూపియగు ఆత్మ? సత్యము అంటే ఏమిటి? సత్య స్వరూపియగు ఆత్మ అంటే ఏమిటి? పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు సత్య స్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 14:1 ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14:6
యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం యేసు ప్రభు అంటున్నారు. ఏమంటున్నారు అంటే, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. వాక్యములో సత్యము ఉన్నది. వేర్ ఈస్ ట్రూత్? సత్యము ఎక్కడ ఉన్నది? వాక్యములో సత్యము ఉన్నది. తండ్రి అయిన యెహోవాలో సత్యము ఉన్నది. తండ్రి అయిన యెహోవా సత్యవంతుడు. యేసు ప్రభుకి ఉన్నటువంటి పేరు సత్యవంతుడు. యేసు ప్రభుకి ఉన్నటువంటి పేరు సత్యవంతుడు. సత్య స్వరూపయగు ఆత్మ అని పరిశుద్ధాత్మకు పేరు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. జాన్ ది గాస్పల్ చాప్టర్ 14 వర్స్ 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకనుగ్రహించును. సత్య స్వరూపయగు ఆత్మ అని పరిశుద్ధాత్మకు పేరు. ప్రేమటువంటి సంఘమ, అనేక పేర్లు ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో మనం తెలుసుకోవలసినటువంటి సత్యము, సత్య స్వరూపయగు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? సత్యములోకి నడిపిస్తారు. సత్యము ఎక్కడ ఉన్నది? తండ్రి సత్యవంతుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. జాన్ ది గాస్పల్ చాప్టర్ 17 వర్స్ 3. తండ్రి అయిన యెహోవా సత్యవంతుడు. జాన్ 17:3, యోహాను 17:3. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. తండ్రి అయిన యెహోవా సత్యదేవుడు. ప్రభు అయిన యేసు క్రీస్తు సత్యవంతుడు. ప్రేమటువంటి సంఘమ, యేసు ప్రభువుని తెలుసుకోవటం, అంగీకరించటమే నిత్య జీవము కలిగి ఉండుట. సత్యములోకి నడిపించబడటం అంటే యేసు ప్రభు లోకి నడిపించబడటం. ఆ పని పరిశుద్ధాత్ముడు చేస్తారు. సత్య స్వరూపయగు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అంటే, ఒక మనిషిని, ఒక మానవుణ్ణి సత్యములోకి, విశ్వాసములోకి, ఆనందములోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తూ ఉంటారు. వేర్ ఈస్ ట్రూత్? సత్యము ఎక్కడ ఉన్నది? వాక్యములో సత్యము ఉన్నది. యేసు ప్రభువులో సత్యము ఉన్నది. తండ్రి అయిన యెహోవాలో సత్యము ఉన్నది. పరిశుద్ధాత్మలో సత్యము ఉన్నది. మరి ఈ లోకములో ఏమున్నది? ఈ లోకములో చీకటి ఉన్నది. ఈ లోకములో పాపము ఉన్నది. ఈ లోకములో సాతానుడు ఉన్నాడు. ఈ లోకములో రోగము ఉన్నది. ఈ లోకములో నష్టము ఉన్నది. ఈ లోకములో మోసము ఉన్నది. ఈ లోకములో అబద్ధాలు ఉన్నాయి. అందుకే మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? సత్యము ఉన్న స్థలానికి వెళ్ళాలి. సత్యం ఎక్కడ ఉన్నది? వాక్యములో సత్యం ఉన్నది. యోహాను సువార్త 17:17. జాన్ ది గాస్పల్ చాప్టర్ 17 వర్స్ 17. సత్యమునందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. యువర్ వర్డ్ ఇస్ ద ట్రూత్. శాంక్టిఫై దెమ్ త్రూ దై వర్డ్. సత్యమునందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. యేసయ్యలో సత్యము ఉన్నది. యేసయ్య సత్యవంతుడు. యోహాను సువార్త 1:17. ట్రూత్ అండ్ గ్రేస్ కేమ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. కృపయు సత్యమును యేసు ప్రభువు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా ఈ లోకమునకు వచ్చాయి. ప్రేమటువంటి సంఘమ, కృప యేసయ్యలో ఉన్నది. సత్యము యేసయ్యలో ఉన్నది. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా ఈ లోకమునకు వచ్చాయి. మరి ఈ లోకములో ఏమున్నది? పాపము ఉన్నది, చీకటి ఉన్నది, చెడ్డ పనులు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, సాతానుడు ఉన్నాడు, మోసము ఉన్నది, కపటము ఉన్నది, ద్వేషము ఉన్నది, పగ ఉన్నది, అహంకారము ఉన్నది. ఈ లోకములో ఉన్నదంతా కూడా చీకటి. ప్రియమైనటువంటి సంఘమ, అయితే ప్రజలు ఎందుకు సత్యాన్ని తిరస్కరిస్తున్నారు?
ఎందుకు తిరస్కరిస్తున్నారు యేసయ్య అన్న మాటలు ఇందాక మనం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు తోటి యూదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. యూదులు యేసు ప్రభు వాళ్ళిద్దరిలో జరిగినటువంటి సంభాషణ. మేము అబ్రహాము సంతానము అంటున్నారు. అబ్రహాము సంతానం అని ఎవరికి పేరు? యూదులకు పేరు. అబ్రహాము సంతానం అని యూదులకు పేరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. యేసు ప్రభు అంటున్నారు యూదులతోటి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. వాళ్ళు శారీరకంగా యూదులే, కానీ వాళ్ళ మనస్సులో వాళ్ళ హృదయములో ఎవరికి చోటు లేదు? వాక్యమునకు చోటు లేదు. అందుకే వాళ్ళు యేసయ్యలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. యేసయ్యను తిరస్కరించారు యూదులు. ప్రేమటువంటి సంఘమ, మరలా చదువుతున్నాను యోహాను 8:37-38, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, యేసయ్య అన్నారు యూదులతోటి, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. యూదులు భౌతికంగా అబ్రహాము సంతానమే, కానీ వారి మనస్సులో వారి హృదయములో వాక్యమునకు చోటు లేదు, ప్రవచనానికి చోటు లేదు, పరిశుద్ధుడైన యేసయ్యకు స్థానము లేదు. నన్ను చంప వెదకుచున్నారు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యూదులేమంటున్నారు యేసయ్యతోటి? మా తండ్రి అబ్రహాము అంటున్నారు యూదులు. యేసయ్య ఏమంటున్నారు? యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. మీరు అబ్రహాము పిల్లలు కాదు. భౌతికంగా మీరు అబ్రహాము పిల్లలే, కానీ ఆత్మీయంగా కాదు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే. యేసయ్య సత్యాన్ని చెప్తున్నారు. సత్యమును ఈ లోకములోకి బయలుపరచిన దేవుడు, దేవుని కుమారుడు యేసు ప్రభుల వారు. యేసయ్యలో సత్యము ఉన్నది. యేసు ప్రభు తండ్రిని బయలుపరచటానికి, సత్యమును బయలుపరచటానికి, సత్యమునకు సాక్షిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు యేసు. మరి యూదులు సత్యమును తిరస్కరిస్తున్నారు. భౌతికంగా వాళ్ళు అబ్రహాము యొక్క సంతానమే, కానీ వాళ్ళలో సత్యము లేదు. వాళ్ళలో యేసు ప్రభువుని అంగీకరించటం లేదు యూదులు. ప్రేమటువంటి సంఘమ, సత్యాన్ని యూదులు తిరస్కరించటానికి గల కారణం ఏమిటి? ఈ లోకములో ఏమున్నది? ఈ లోకములో అబద్ధాలు ఉన్నాయి. యేసయ్య ఏమన్నారు యూదులతోటి? మీరు మీ తండ్రి సంబంధులు. అంటే ఎవరి సంబంధులు ఈ యూదులు? సత్యాన్ని తిరస్కరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరికి సంతానము అని యేసయ్య అంటున్నారు? అపవాదికి సంతానము అని యేసయ్య అంటున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. యూదులతో యేసయ్య అన్న మాటలు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును? వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు తండ్రి సాతానుడు. యూదులు శారీరకంగా అబ్రహాము యొక్క సంతానమే, కానీ ఆత్మీయంగా అబ్రహాము యొక్క సంతానము ఎవరు అంటే విశ్వాసులు.
యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని హృదయములో విశ్వసించేవారు ఆత్మీయ సంతానము తండ్రి అయిన యెహోవాకి యేసు ప్రభుని అంగీకరించిన వారు మాత్రమే క్రొత్త నిబంధనలో కృపకాలములో నివసిస్తున్న ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులు మాత్రమే అబ్రహాము యొక్క సంతానము. ఆత్మీయంగా ప్రతి విశ్వాసి అబ్రహాము యొక్క సంతానము ఆత్మీయంగా. భౌతికంగా యూదులు అబ్రహాము సంతానమే, కానీ సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి యేసయ్య ఏమన్నారు వారిని, మీరు అపవాది సంబంధులు. సత్యాన్ని ఈ లోకములో ఎవరు తిరస్కరిస్తున్నారు? ఈ లోకములో ఏమున్నది? ఈ లోకములో దుష్టుడు ఉన్నాడు, ఈ లోకములో అపవాది ఉన్నాడు, ఈ లోకములో దురాశలు ఉన్నాయి, ఈ లోకములో నరహంతకుడు ఉన్నాడు, ఈ లోకములో సాతానుడు ఉన్నాడు, ఈ లోకములో దయ్యాలు ఉన్నాయి, ఈ లోకములో దురాత్మలు ఉన్నాయి, ఈ లోకములో అపవాది సంబంధులు ఎవరికి పేరు అంటే, సత్యాన్ని తిరస్కరించే ప్రతి ఒక్కరికి అపవాది సంబంధులు అని పేరు. అబద్ధములకు తండ్రి సాతానుడికి ఉన్నటువంటి పేరు అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. 45వ వచనం, యోహాను 8:45, John 8:45. నేను సత్యమునే చెప్పుచున్నాను, యేసు ప్రభు అంటున్నారు, గనుక మీరు నన్ను నమ్మరు. ఈ లోకములో ప్రజలు యేసు ప్రభుని నమ్మటం లేదు. కారణం ఏమిటి? వాళ్ళు అసత్యాన్ని నమ్ముతున్నారు, సత్యాన్ని నమ్మటం లేదు. సత్యము ఎక్కడ ఉన్నది? యేసులో సత్యము ఉన్నది, వాక్యములో సత్యము ఉన్నది, తండ్రి సత్యవంతుడు. ప్రేమైనటువంటి సంఘమ, ప్రజలు యేసు ప్రభుని ఎందుకు నమ్మటం లేదు? ప్రజలలో అబద్ధాలు ఉన్నాయి, అసత్యము ఉన్నది, చీకటి ఉన్నది, దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, సాతానుడు ఉన్నాడు. అందుకే ప్రజలు సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. యేసయ్య అన్న మాటలు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సత్యాన్ని తిరస్కరించే ప్రతి ఒక్కరిలో చీకటి ఉన్నాడు. 47వ వచనం, యోహాను 8:47, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. ఈ లోకములో యేసయ్య మాట ప్రజలు వినటం లేదు. ప్రజలు యేసయ్యను తిరస్కరిస్తున్నారు. కారణం ఏమిటి? వాళ్ళు దేవుని సంబంధులు కాదు, వారు సాతాను సంబంధులు, అపవాది సంబంధులు. యూదులతో యేసయ్య అన్న మాట ఈరోజు నెరవేరుతుంది. ప్రవచనాత్మక వాక్కు, ఇట్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్. వాట్ ఎవర్ జీసస్ స్పోక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఫుల్ఫిల్మెంట్ నౌ. ఈరోజు కూడా యేసయ్య మాట నెరవేరుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, సత్యవంతుడు. సత్యమును ఈ లోకములోకి బయలుపరచడానికి తండ్రి ప్రేమను, తండ్రిలో ఉన్న సత్యాన్ని, తండ్రిలో ఉన్న పరిశుద్ధతను మానవ జాతికి తెలియచేయటానికి మనిషిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. యేసయ్యలో సత్యము ఉన్నది, ఈ లోకములో అసత్యము ఉన్నది, అబద్ధము ఉన్నది, పాపము ఉన్నది. అందుకే ప్రజలు నమ్మటం లేదు. ఆలోచన చేయండి, అందుకే ప్రజలు నమ్మటం లేదు. ప్రజలు ఎందుకు సత్యాన్ని తిరస్కరిస్తున్నారు? ప్రజలు దేవుని సంబంధులు కాదు, ఈ లోకములో ఉన్న ప్రజలు. అందుకే దేవునికి కావాలి నువ్వు. సత్యానికి సాక్షులుగా జీవించటానికి ఎవరు ఉన్నారు? సత్యానికి సాక్షి ఎవరు? ఎవరు సత్యానికి సాక్షి? హూ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ట్రూత్? ఎవరు సత్యానికి సాక్షి? ప్రేమైనటువంటి సంఘమ, బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను సత్యానికి సాక్షిగా జీవించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, John 6:7-8, దేవుని యొద్ద నుండి పంపబడిన ఈ యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు
సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఎవరు వెలుగు? యేసు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. యోహాను సువార్త 8:12, జాన్ ది గాస్పల్ చాప్టర్ 8:12, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. నశించిన మానవుడిని వెతకి రక్షించటానికి, పాపులను పవిత్రునిగా చేయటానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు యేసు ప్రభు. సత్యానికి సాక్షి ఎవరు? బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను వెలుగుకు సాక్షిగా ఉన్నాడు, సత్యానికి సాక్షిగా ఉన్నాడు. సత్యము ఎక్కడ ఉన్నది? వాక్యములో సత్యము ఉన్నది, యేసయ్యలో సత్యము ఉన్నది. సత్యానికి సాక్షి ఎవరు? ప్రేమైనటువంటి సంఘమ, బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు. అందుకే ఏమంటున్నాడు? దేవుని గొర్రెపిల్ల, ఈ లోకములోని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, చెప్పుల తాళ్లను నేను తీయటానికి అర్హుడను కాను అని బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను అంటున్నాడు. యోహాను సువార్తలో 1:29-34 ఉన్న సత్యాలలో బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఏమంటున్నాడైతే, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచూ వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూ ఏమంటున్నాడు? యోహాను సాక్ష్యమిస్తున్నాడు, ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను. ఎవరు సాక్షి? సత్యానికి సాక్షి ఎవరు? ప్రియమైనటువంటి సంఘమ, బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను సత్యానికి సాక్షి. యేసయ్య సాక్ష్యం చెప్పారు, తండ్రికి సాక్షిగా ఈ లోకానికి వచ్చారు యేసయ్య. అయితే ప్రజలు నమ్ముతున్నారా? నమ్మటం లేదు. ప్రజలు నమ్మకపోవటానికి గల కారణం ఏమిటి? యోహాను సువార్త 3:19-20 సత్యాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఈ లోకములో ఉన్న ప్రజలు చీకటిని ప్రేమించారు, వెలుగును ద్వేషించారు. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగయ్యున్న దేవుడు. ఈ లోకములో చీకటి ఉన్నది, ఈ లోకములో సాతానుడు ఉన్నాడు, ఈ లోకములో అసత్యము ఉన్నది, ఈ లోకములో అబద్ధాలు ఉన్నాయి, ఈ లోకములో కష్టాలు ఉన్నాయి, ఈ లోకములో మరణము ఉన్నది, ఈ లోకములో రోగాలు ఉన్నాయి, ఈ లోకములో సమస్యలు ఉన్నాయి, ఈ లోకములో పాపము ఉన్నది. అయితే నీవు నేను భయపడకూడదు. నీవు నేను సత్యమునకు సాక్షిగా జీవించటానికి సత్య స్వరూపియగు ఆత్మ ఎక్కడ ఉన్నారు? లోకములో కాదు, విశ్వాసిలో ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, సంఘం యొక్క ధైర్యము, విశ్వాసి యొక్క ధైర్యము ఏమిటి అంటే సత్య స్వరూపియగు ఆత్మ ప్రతి విశ్వాసిలోకి వచ్చి మనస్సును, అంతరంగమును, హృదయమును, జీవితాన్ని సర్వసత్యములోకి నడిపిస్తారు. కాబట్టి నువ్వు నేను ధైర్యముగా జీవించాలి ఈ లోకములో సత్యానికి సాక్షిగా. యోహాను సువార్త 16:13, జాన్ ది గాస్పల్ చాప్టర్ 16:13, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉన్నది, మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక
వేటిని వినును వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. యేసు ప్రభువు వారు ఏమి చెప్పారో నీకు నాకు తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. పరిశుద్ధాత్మ యొక్క పేరు సత్య స్వరూపియగు ఆత్మ. ఈ లోకములో కష్టాలు ఉన్నాయి, ఈ లోకములో సమస్యలు ఉన్నాయి, ఈ లోకములో పాపము ఉన్నది, ఈ లోకములో దయ్యాలు ఉన్నాయి, ఈ లోకములో మరణాలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, ఈ లోకములో ద్వేషము, ఈ లోకములో పగ, ఈ లోకములో అసూయ, ఈ లోకములో గర్వము, ఈ లోకములో చీకటి. అందుకే సాతానుడు ఏం చేస్తాడు అంటే సాతానుడు మనుషులను గర్వములోకి నడిపిస్తూ ఉంటారు. అందుకే ప్రజలు క్షమించలేరు, సత్యాన్ని అంగీకరించలేరు. క్రైస్తవులలో ఉన్నటువంటి కొన్ని గుణాలు కొందరిలో ఉంటుంది, కొన్ని గుణాలు. క్రిస్మస్కి నేను కానుక పంపించాను, క్రిస్మస్కి అనాథల కొరకు, విధవరాల కొరకు, వృద్ధుల కొరకు, చెరసాల్లో ఉన్నవారి కొరకు నేను కానుక పంపించాను, దశంభాగాలు ఇస్తున్నాను, కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు, కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు. కొంతమంది క్రైస్తవులలో ఉండేటువంటి ఆలోచన స్థితి, ఆలోచన చేయండి, నేను డబ్బులు దేవుడికి పంపించాను. కొంతమంది క్రైస్తవులలో ఉండేటువంటి ఆలోచన స్థితి, కాబట్టి ఈరోజు నేను బైబిల్ చదవకపోయినా, ఈరోజు నేను ప్రార్థన చేసుకోకపోయినా, ఈరోజు నేను ఆరాధన చేసుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనల్లోకి సాతానుడు నడిపిస్తూ ఉంటాడు. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సత్యము నుండి అసత్యములోకి నడిపిస్తూ ఉంటాడు, అంటే మోసములోకి నడిపిస్తూ ఉంటాడు. పర్వాలేదులే, ఈరోజు నీవు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, ఈరోజు బైబిల్ చదువుకోకపోయినా పర్వాలేదు, ఈ నెలలో కానుక పంపించావు కదా, డిసెంబర్లో కానుక పంపించావు కదా, దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు, నువ్వేం భయపడిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా, ప్రార్థనకు వెళ్ళకపోయినా, ఆరాధన చేయకపోయినా పర్వాలేదులే, నువ్వు ఇచ్చావు కదా. అంటే ఒక విశ్వాసి యొక్క నమ్మకము ధనము మీద కలిగేలాగా చేస్తూ ఉంటాడు ఎవరు? దుష్టుడు, అపవాది, ప్రేమైనటువంటి సంఘమ అసత్యములోకి నడిపిస్తూ ఉంటాడు సాతానుడి యొక్క పని. మరి పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏమిటి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా యేసయ్య సన్నిధిని చూడాలి. యేసయ్య దగ్గరకు నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. 16 యోహాను సువార్త 16:8, జాన్ ది గాస్పల్ చాప్టర్ 16:8, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రతిరోజు కూడా ఒప్పుకునేలా చేస్తాడు. అయ్యా, ఈరోజు నేను నీకు ఇష్టము లేని పని ఏదైనా చేశానేమో నన్ను క్షమించు, నీ చిత్తానికి నేను దూరముగా నడిచానేమో నన్ను క్షమించు, నా క్రియలు నీకు అంగీకారము కాని ఎడల బయలుపరుచు అని సత్యములోకి పరిశుద్ధాత్ముడు విశ్వాసులను నడిపిస్తూ ఉంటాడు. సాతానుడు అసత్యములోకి నడిపిస్తూ ఉంటాడు పైనటువంటి సంఘమ. అదే జరుగుతున్నటువంటి విషయాలు. తిమోతికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి 2:13, పాల్స్ సెకండ్ లెటర్ టు తిమోతి chapter 3:13, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. ఎవరు? సత్యాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు, ఆరాధన చెయ్యలేనటువంటి వాళ్ళు, దేవుని దగ్గరకు రాలేనటువంటి వాళ్ళు, చీకటిని ప్రేమించేటువంటి వాళ్ళు, చెడును బట్టి సంతోషించేటువంటి వాళ్ళు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కొంతమంది లోకములో కలిసిపోతూ ఉంటారు. ప్రేమటువంటి సంఘమ, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. సాతానుడు వారిని చెడిపోయేలా చేస్తూ ఉంటాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదువు గనుక
నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనినవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. సత్యములోకి నిన్ను నన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 8:31, జాన్ ది గాస్పల్ చాప్టర్ 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. యేసయ్య అన్నారు. యూదులేమంటున్నారు? మేము అబ్రహాము సంతానం అంటున్నారు. మరి యేసయ్యను తిరస్కరించారు. అందుకే యేసయ్య ఏమన్నారంటే, మీరు నమ్మితే శిష్యులుగా ఉంటారు. శిష్యులే కానీ చేసేవాళ్ళు. యేసయ్యకు ఎవరు శిష్యులు? నువ్వు నేను ఏమి కావాలి? యేసయ్యకు శిష్యులుగా ఉండాలి. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అని అంటున్నారు యూదులు. వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను సత్యములోకి నడిపించినప్పుడు నీలో నాలో ఏమి కలుగుతుంది? నీలో నాలో క్రీస్తుకు శిష్యులు కలిగేటువంటి మనస్సు కలుగుతుంది. యేసయ్యను వెంబడించే మనస్సు, క్రీస్తు ప్రేమను ప్రకటించే మనస్సు, శిష్యులు వలె మనము జీవిస్తాం. యోహాను ఏమంటున్నాడు అంటే, యోహాను రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక, నేను విన్న వాటిని, నేను చూచిన వాటిని, నేను గ్రహించిన వాటిని నేను మీకు తెలియచేయటానికి సాక్షిగా ఉన్నాను, నేను సాక్ష్యం చెప్తున్నాను అంటున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:2-3 1-3 జీవవాక్యమును గూర్చినది, ఆది అందు ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదాదించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు. శిష్యులు సాక్ష్యమిచ్చారు. విన్న వాటిని, చూచిన వాటిని, అనుభవించిన వాటికి సాక్షులుగా శిష్యులు ఉన్నారు. దేవుని ప్రణాళిక విశ్వాసులలో ఏమిటి? నీవు శిష్యురాలిగా ఉండాలి, శిష్యుడుగా ఉండాలి. ఎవరికి? యేసయ్యకు. నువ్వు విన్నది, నీవు అనుభవించింది, యేసయ్య ప్రేమను అనుభవించావు, యేసయ్య ప్రేమను పొందుకున్నావు, క్రీస్తు కృపను అనుభవిస్తున్నావు, రక్షణ పొందుకున్నావు. ఇప్పుడు నీవు నేనేమి చేయాలి? క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. సత్యమునకు సాక్షి ఎవరు? హూ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ట్రూత్? సత్యానికి సాక్షి ఎవరు? ప్రతి విశ్వాసి సత్యానికి సాక్షిగా ఉండాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. ప్రేమైనటువంటి సంఘమ, ఇదే దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నారు. అందుకే యేసయ్య అంటున్నారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులై ఉండరు, నాకు శిష్యులయ్యుందురు. సత్యము మీలో ఉంటే మీరు నాకు శిష్యులయ్యుందురు అంటున్నారు యేసయ్య. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను ఎవరికి శిష్యులముగా ఉండాలి? పాపానికి కాదు, లోకానికి కాదు, ధనానికి కాదు, యేసయ్యకు శిష్యులుగా ఉండాలి. ఇదే దేవుని యొక్క సంకల్పము. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రెండవసారి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? బహుమానం ఇస్తారు. యేసయ్య, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొను వారు ధన్యులు. ప్రకటన 22:7, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22:7, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, బ్లెస్డ్ ఈజ్ హీ హూ కీప్స్ ద వర్డ్స్ ఆఫ్ ద ప్రొఫెసీ ఇన్ దిస్ బుక్. యేసు ప్రభు త్వరలో రాబోతున్నారు. పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం దయచేస్తారు. యేసయ్య రాకడకు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నారు. కాబట్టి నువ్వు, నీలో నాలో ధైర్యం ఎప్పుడు కలుగుతుంది? సత్యము మనలో నిలిచి ఉండు లాగున సత్యానికి లోబడినప్పుడు, పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని అంగీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయమును తీసుకున్నప్పుడు నీవు ఒక పాత్రగా తయారు చేయబడతావు. యేసయ్యకు శిష్యుని వలె బలమైన సాధనముగా వాడబడతావు. పరిశుద్ధాత్ముడు నిన్ను బలమైన పాత్రగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? విశ్వాసులలో, లోకములో కాదు, సంఘములో. కాబట్టి లోకము తిరస్కరిస్తుంది, లోకము వ్యతిరేకిస్తుంది,
లోకములో అబద్ధము ఉన్నది, చీకటి ఉన్నది, సాతానుడు ఉన్నాడు. మరి విశ్వాసులు యేసయ్య ఉన్నారు. కాబట్టి విశ్వాసులు ఏమనాలి అంటే యేసయ్య ఏమన్నారు? యోహాను 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ప్రతి విశ్వాసి ప్రతిరోజు చెప్పాలి, నాలో యేసయ్య సజీవునిగా జీవిస్తున్నాడు, నా సహాయకుడు పరిశుద్ధాత్ముడు, నేను యేసయ్యకు సాక్షిగా జీవిస్తాను, నేను యేసయ్యకు శిష్యునిగా జీవిస్తాను, ఇదే నా తీర్మానం. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ. యేసు ప్రభువా, నీ కృప ఇంతవరకు మా పైన కుటుంబాల పైన ఉంచినందుకు వందనాలు. సత్య స్వరూపియగు ఆత్మ మమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి, సత్యమునకు సాక్షిగా జీవించటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనేక సార్లు సాతానుడి యొక్క మాటలను, అసత్యమును నమ్మాము, మమ్మలను క్షమించండి. అనుమానించాము, మమ్మలను క్షమించండి. అవిధేయత చూపించాము, మమ్మలను క్షమించండి. నేను పాపిని, నన్ను క్షమించు. మా అపరాధములను, మా దోషములను ఒప్పుకొనుచున్నాము. యేసు రక్తములో మా పాపములను కడిగినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. యేసు రక్తము ద్వారా అనుగ్రహించిన విడుదలకై, నిత్య జీవమునకై, విమోచనకై వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, సత్య స్వరూపియగు ఆత్మ సత్యానికి సాక్షిగా నిలబెట్టుచున్నందుకు వందనాలు. క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తు పునరుత్థానపు శక్తిని ప్రకటించడానికి, క్రీస్తు పునరుత్థానపు శక్తిని పొందుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును, రోగమును యేసు నామములో పారదోలుతమైన వందిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసయ్యకు సాక్షిగా, క్రీస్తుకు సాక్షిగా, సత్యమునకు సాక్షిగా నేను జీవిస్తాను అని మాట ఇస్తున్నాను. యేసు ప్రభుని ప్రకటిస్తాను, యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి సమాధానమును, ధైర్యమును, ఆశీర్వాదమును యేసునామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.